to increase the hospital deliveries in tribal areas and also to decrease the MMR and IMR, Parvathipuram ITDA officials started establishing hostels for pregnant women in tribal mandals. Two hostels were established at Salur and Gumalakshmipuram. Pregnant women are made to shift to the hostels prior to the delivery dates from remote areas. Earlier, a few women died while being shifted to hospitals. Similarly, several deliveries also took place in the ambulances while being shifted to hospital. Some of the villages in the tribal areas have no road connectivity, while many other villages are located far away from the hospitals. Taking all the parameters into account, ITDA officials started setting up hostels for pregnant women. ITDA officials have decided to shift all the pregnant women on the hilltop and other remote areas in the tribal region close to the hospitals. Health volunteer and A&M have been deployed in the hostel while the gynecologist would attend on call. ASHA workers, A&Ms and other medical officials have been creating awareness about the hostel. The home-like care and support are being provided to the pregnant women in the hostel. Nutritional food and intensive medical care under the close observation of a gynecologist is the highlight of the hostels. They provide shelter with care. Based on the expected delivery date, they have been shifting the pregnant women to the hostel at least a month in advance of the expected delivery date. Similarly, a separate ambulance called Matrisri Seva Ratham was also granted to the hostel. After delivery, they would be shifted to their homes by Talli Bidda Express. మాకు హాస్టల్ పెట్టి మాకు మేలు చేశారు. అందరూ 8వ నెలలో హాస్టల్లో జాయిన్ అవ్వండి. ఉదయం లెగ్గానే టీ ఇస్తారండి. టీ ఇచ్చిన తర్వాత యోగ చేసుకుంటాం. ఫుడ్ పాలు పప్పు కూరలు రోజుకు ఒకటి మారుస్తారండి. నా పేరు దానికి 3వ కంపు ఇంటి దగ్గరే ఆయన చెప్పారు. ఒకే బాబు ఉన్నారు. ఒకే బాబు చచ్చిపోయారు. ఇక్కడికి వచ్చారు. ఇదే బాగుంది చెప్తాను. మా ఊరు వాళ్ళు ఇక్కడ వచ్చేసి 4 డెలివరీ అయ్యేసి వెళ్ళారు. వచ్చింది బోధలం బాగుంది. ఇక్కడే బాగుంది. మా ఆయన దిగి పెట్టారు. ఇక్కడే వండుకోవాలి. ఎంత రోజులు అయింది వెయిటేజ్ కూడా జాయిన్ అయ్యి. ఈ రోజు నొప్పులు అయితే నొప్పులంతా అంబులెన్స్ కాదు చేసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చాను. బాగా డెలివరీ అయిపోయాను. హాస్టల్లో సాలర్లో మరి పెట్టారు. పివో గారు తల్లి బిడ్డకి క్షేమంగా చూసుకుంటున్నారు. ఇక్కడే మేము ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈ ఊర్లో వీళ్ళకి రోజు వచ్చి రాజయోగ మెడిటేషన్ నేర్పిస్తున్నాం. అలాగే ఎక్సర్సైజ్లే చేయిస్తున్నాం. వీళ్ళకి ఆత్మ కోసం, నైతిక విలువల కోసం అనేక రకాల కథలు చెప్తూ వీళ్ళకి ఎలా చేయాలి అనేది వాళ్ళకి రోజు ఎక్సర్సైజ్ చేయిస్తూ వాళ్ళకి ఏమో మెడిటేషన్ అది నేర్పిస్తున్నామండి. ముందు ఒక గర్భిణీస్త్రీ డెలివరీ అవ్వాలంటే కర్రలకి గుడ్డు కట్టి దాన్ని ఒక బియ్యాలాగా డోలీలా చేసి కట్టి కింద దించేవాళ్ళని. దీనివల్ల ఏమంటే మధ్యలో డెలివరీ నొప్పులు
వచ్చిన మధ్యలో డెలివరీ రావడం లేదా చనిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఇక్కడ వైటీసీ సాలూరులో వైటీసీ పెట్టడం వల్ల అటువంటి మాత శిశు మరణాలు అనేవి తగ్గి డెలివరీ సుఖమంగా జరుగుతుంది. పెరిగిపోయి ఒళ్ళు పొంగిపోయి ఎలాంటి పరిస్థితుల్లో వస్తారో తెలియదు. అర్ధరాత్రి అపరాత్రి ఎలా పడితే అలా వచ్చేవాళ్ళు. మాకు వాళ్ళని డీల్ చేయడం కూడా చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఏంటి పెట్టడం వల్ల ఎర్లీగా వాళ్ళని ముందే ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ అందరూ కలిపి తీసుకొచ్చి ఇందులో ఉంచి నిజంగా రిస్క్ ఉందా లేదా మా చేత టైమ్లీ వీక్లీ 15 డేస్కి ఒకసారి ఎవరికి అవసరాన్ని బట్టి అప్పుడు చెకప్లకు తీసుకొస్తున్నారు. చక్కగా వాళ్ళ హై రిస్క్ ఏంటి, ఎనీమియావా, పిఐహెచ్ అంటే బీపీ ఎక్కువ ఉండడమా, లేకపోతే సరిగ్గా బిడ్డ ఎదగకపోవడం వల్ల మా దగ్గర ఈ హాస్టల్లో వీళ్ళు 2 నెలలు 3 నెలలు ముందు నుంచి ఉండడం వల్ల ఈ లోపాలన్నీ కరెక్ట్ చేయడానికి మేము కరెక్ట్ సజెషన్స్ ఇచ్చి అవి ఫాలో అవుతున్నారా లేదా, దీనివల్ల ఇక్కడి నుంచే నొప్పులు పడి కరెక్ట్ టైంకి తీసుకొస్తున్నారు. వాళ్ళ వెహికల్ ఒకటి ఉంది, వీళ్ళని నొప్పులు పడగానే చక్కగా తీసుకొస్తున్నారు. అవసరమైతే మా దగ్గర బర్త్ వెయిటింగ్లో 1 రోజు 2 రోజులు ఉంచుకుంటున్నాం, లేదా వెంటనే డెలివరీలు అవుతున్నారు. చాలామంది ఇంచుమించు 120 మంది 130 మందికి డెలివరీలు చేస్తాం మేము. ఇక్కడ ఈ వెయిట్ కూడా 2.5 కేజీస్ వచ్చి ప్రివెన్షన్ ఆఫ్ లో బర్త్ వెయిట్, దానివల్ల ఏంటంటే బేబీ సర్వైవల్ కూడా బాగుంటుంది, హై రిస్క్ రావట్లేదు. ఎనీమియా, బీపీ ఇలాంటివన్నీ మేము ముందు నుంచి గుర్తుపట్టి ట్రీట్మెంట్ ఇచ్చి తల్లి ప్రమాదంలోకి వెళ్లకుండా సీజర్ చేయాలంటే సీజరు, నార్మల్ డెలివరీ అంటే నార్మల్ డెలివరీ ప్లాన్ చేసుకుని చేయగలుగుతున్నాం వల్ల ఇంతమంది బెనిఫిట్ పొందుతున్నారు. వీళ్ళందరికీ ఇదివరకు కూడా చేసేవాళ్ళం కానీ ఇంత టైంలీ అందేవి కావు. దీంట్లో ఉండడం వల్ల కరెక్ట్ టైం చూసుకొని తీసుకొస్తున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐటీడీఏ పీఓ గారు 2-3 నెలల ముందు నుంచి పేషెంట్ ఆ గర్భిణీ యొక్క కేర్ తీసుకోవడం వల్ల మనం ఎంతోమంది మాతా శిశు మరణాలని నివారించడం చాలా జాగ్రత్తగా జరుగుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పీఓ గారు అండ్ దిస్ ఐటీసీ మెంబర్స్ అందరికీ కూడా. పార్వతీపురం ఐటీడీఏ అధికారి వారు సాలూరు వైటీసీలో గర్భిణీల హాస్టల్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 17వ తేదీన ఇది ఏర్పాటు చేయడం జరిగింది 2018. ఈ ఏర్పాటు సమయంలో హాస్పిటల్లో పడుతున్న బాధలు కాకుండా ఇక్కడ వాళ్ళకి ఇంటి వాతావరణం కల్పించి వాళ్ళకి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ వాతావరణానికి దూరంగా ఉంచి వీళ్ళ తాలూకా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పరిశీలించి ఆరోగ్య పరీక్షలు, వాళ్ళ తాలూకా ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. వారం వారము వారానికి 2 సార్లు డాక్టర్ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఫుడ్డు ఐసీడిఎస్ నుంచి న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది. ఐసీడిఎస్ నుంచి ఫుడ్ కాకుండా వైటీసీలో కూడా ఐటీడీఏ వారి ద్వారా ఫుడ్ అందించడం జరుగుతుంది. వాళ్ళు డెలివరీ సమయంలో నొప్పులు ప్రారంభం కాగానే వైటీసీలో ఉన్న హాస్టల్ నుంచి సిహెచ్సికి మాతృశ్రీ సేవారం ద్వారా తరలించడం జరుగుతుంది. ఇక్కడ ఇందులో యోగా, ఓం శాంతి ఇటువంటి వివిధ కార్యక్రమాలు వీళ్ళు మానసిక ప్రశాంతత కోసం ఏర్పాటు చేస్తున్నాము. వీళ్ళు ఖాళీగా ఉండే టైంలో బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి పెయింటింగ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఐటీడీఏ వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల వల్ల గిరిజన గర్భిణీ స్త్రీలు మాతా శిశు మరణాలు తగ్గి ఇప్పటి వరకు 169 కేసులు నమోదు కాగా 146 కేసులు డెలివరీ సురక్షితంగా జరిగాయి. వీటి వలన మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. అయినా ఇందులో ఉన్న లోటుపాట్లు ఇవన్నీ తెలుసుకోవడానికి వీళ్ళు డెలివరీ అయిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఫాలోఅప్ చేసి ఈ గిరిజన గర్భిణీల హాస్టల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఐటీడీఏ అధికారి వారి సూచనల మేరకు సమగ్రంగా మేము సేవలు అందించడం జరుగుతుంది. ఇన్సిడెంట్ జరిగింది మక్కువ మండల్ సెంబర పిహెచ్సికి సంబంధించి. డోలీ మీద ఒక యాంటీనేటల్ని మార్గ మధ్యంలో అది డెలివరీ అయిపోయింది. సో డెలివరీకి కూడా చాలా అందువే రోడ్డు మీద డెలివరీ అయిపోవడం వల్ల చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ ఎందుకు ఇలాగ అవుతుంది, ఏం చేస్తే వీటిని కంట్రోల్ చేయొచ్చు? ఈ కనెక్టెడ్ విలేజెస్, రోడ్డు ఫెసిలిటీ లేని విలేజెస్, ట్రాన్స్పోర్టేషన్ కూడా చేయడానికి వీలు లేని విలేజెస్, ఈవెన్ దో 108 మా బైక్ అంబులెన్స్ కూడా ఆ కన్సర్న్ విలేజెస్కి వెళ్ళలేని రోడ్స్. సో ఈ సిచ్యువేషన్లో ఈ ఐఎంఆర్ని ఎంఎంఆర్ని మనం ఏ రకంగా కంట్రోల్ చేయగలం, ఏ రకంగా అవాయిడ్ చేయగలం వీటిని అన్న ఆలోచనలో ప్రెగ్నెంట్ వసతి గృహం లాంటిది వాళ్ళ కోసం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది. సెప్టెంబర్ 17, 2018 స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఒక 3 డిపార్ట్మెంట్స్ని ముఖ్యంగా దీన్ని కన్వర్జెన్స్ చేశారు. హెల్త్, ఐసీడిఎస్ అండ్ ఐటీడీఏ. ఇక్కడ ఆహ్లాదంగా ఉండడం కోసం ఒక టీవీ ఏర్పాటు చేయడం, టీవీలో మంచి మంచి కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాలు కట్టా వేయడం,
అదే రకంగా ఓం శాంతి వాళ్ళతో ఈ ప్రవచనాలు, మంచి మంచి మాటలు, అదే రకంగా మార్నింగ్ యోగా, ఆ యోగాలోని ఎక్సర్సైజ్లు, ఒక ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళకి ఒక ఓం శాంతి సంబంధించి ఆ టీచర్ రావడం, మధ్య మధ్యన ఏఎన్ఎంస్, ఇక్కడ ఉండే ఏఎన్ఎంస్ వాళ్ళకి ఏ రకంగా జాగ్రత్త తీసుకోవాలి, గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి తిండి తినాలి, ఏ రకమైన పనులు చేయొచ్చు చేయకూడదు. అదే రకంగా ఎవ్రీ వీక్ ఆన్ సాటర్డే మెడికల్ ఆఫీసర్ ఏదో పిహెచ్సి నుండి వచ్చి ఇక్కడ గర్భవతుల్ని చెక్ చేయడం, ఆల్ ఫెసిలిటీస్. నమస్కారం అండి, నా పేరు హెచ్కే కామాక్షి, సిడిపిఓ సాలూరు, రూరల్లో పనిచేస్తున్నాను నేను. మాకు సాలూరు, రాంభద్రపురం రెండు మండలాలు మా ప్రాజెక్ట్ స్థాయిలో ఉన్నాయి. 237 సెంటర్లో ఉన్న గిరిశిఖర ప్రాంతాలలోనూ ఉన్నటువంటి గర్భిణీలు 7వ నెల, 8వ నెల, 9వ నెల వచ్చిన గర్భిణీల్లో రక్తహీనత మరియు హై రిస్క్తో ఉన్నటువంటి గర్భిణీలను అందరినీ ఎంపిక చేసి గిరిశిఖరాల నుంచి మేము ఇక్కడ సాలూరు వైటీసీలో 9వ నెలలో ఏర్పాటు చేసిన ఈ గర్భిణీల వసతి గృహంలో ఏర్పాటు చేసి వాళ్ళకి సుఖప్రసవం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా వాళ్ళకి పొద్దున్న అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రి కూడాను పౌష్టికాహారంతో కూడినటువంటి ఆహార పదార్థాలు పెట్టి వాళ్ళకి సురక్షితంగా డెలివరీ అయ్యేందుకు అన్ని రకాల ఇక్కడ సదుపాయం క్రియ తయారు చేసాము. అంగన్వాడీ ద్వారా సప్లై చేయబడుతున్నటువంటి బాల సంజీవనిలో మనం వేరుశనగ చెక్కీలు, నువ్వుల చెక్కీలు ప్రతిరోజు గర్భిణీలకి బాధితులకి ఇస్తున్నాం. కాబట్టి వైటీసీలో ఉన్నటువంటి గర్భిణీలకి వచ్చిన రోజే నెల రోజుల సరుకులు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.